హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతూ అదేంటనేసి అంటే చాలా మంది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తున్నారు అనమాట. అన్న బజాజ్ కంపెనీ సంబంధించినటువంటి వెహికల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పానని చెప్పేసి దాంట్లో భాగంగానే నేను బజాజ్ సిటీ 125 అనే ఒక యూటిలిటీ వెహికల్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొని వచ్చానండి. సో ఈ వెహికల్ అయితే మనకి ఆఫ్ రోడింగ్ పర్పస్లో అలాగే యూటిలిటీ పర్పస్లో అయితే యూస్ చేసుకోవచ్చు. ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరైతే వేరు వేరు వర్క్స్ పర్పస్లో అయితే యూస్ చేయాలనుకుంటారో వారికైతే సిటీ 125X అనేది పర్ఫెక్ట్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని నేను రైడ్ చేశాను కాబట్టి దీని యొక్క రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, దాని తర్వాత దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఏంటి, ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్ లైఫ్ స్టైల్ ఉండే పర్సన్స్ అయితే దీన్ని యూస్ చేయొచ్చా లేదా, ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడేసుకుందామండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి గైస్. గైస్, బజాజ్ సిటీ 125X అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉందండి. ఈ బండి యొక్క సీట్ హైట్ అయితే 810mm ఉంటుందండి. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 170mm అయితే ఉంటుందండి. ఎందుకంటే అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారనేసి అంటే ఆఫ్ రోడ్ కండిషన్స్ లో, టఫ్ టెరెన్స్ లో ఎవరైతే నడుపుతారో, ఎవరైతే ఘాట్ సెక్షన్ లో లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేస్తారో, రోజు కొండలెక్కి దిగాలి లేదంటే రోజు వ్యాపారం చేసుకోవాలి, నేను పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉన్నటువంటి ఏరియాలో తిరుగుతాను, నేను విలేజ్ లో తిరుగుతాను, నేను వ్యాపారం చేసుకుంటాను, దీనిలో లగేజ్ అయితే క్యారీ చేస్తాను అనేటటువంటి వారికి పర్ఫెక్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగినటువంటి, పర్ఫెక్ట్ సిట్టింగ్ కంఫర్ట్ కలిగినటువంటి బజాజ్ సిటీ 125X సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది. దీంట్లో చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, వాటి అన్నిటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రంట్ ప్రొఫైల్ తీసుకుంటే దీంట్లో మిర్రర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. మిర్రర్స్ బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది చూసారు కదా. సో మిర్రర్స్ అయితే చాలా క్వాలిటీ మిర్రర్స్ అయితే యూస్ చేశారు. సో వర్షాకాలంలో రఫ్ రోడ్ కండిషన్లో తిరిగే వారికి ఇక్కడ తుప్పు పట్టేయకుండా, ఇక్కడ చూసారు కదా అంటే రఫ్ కండిషన్స్లో తిరిగే వారికి ఉండేటటువంటి పరిస్థితులన్నీ అధిగమించేలా దీనికి ఉండేటటువంటి డిజైన్ అయితే ఉందండి. ఇక్కడైతే మిర్రర్స్కి ఈ విధమైనటువంటి రబ్బర్ బూట్స్ అయితే అమర్చడం జరిగింది. దాని తర్వాత ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉందండి. హెడ్లైట్ గ్రిల్ చూసారా, హెడ్లైట్కి కూడా మనకి దీని గ్రిల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే ఒకటి ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే వెళ్ళిపోతుందండి. సో ఇదైతే మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత హాలోజన్ హెడ్లైట్ అయితే ఉంటుందండి దీంట్లోన. సో హాలోజన్ హెడ్లైట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి స్విచ్ అయితే దీంట్లో ఉంది. దాని తర్వాత సో ఇక్కడ ఈ డయామీటర్ చూసారు కదా, హెడ్లైట్ తాలూకు డయామీటర్, ఇది చాలా పెద్ద హెడ్లైట్ అయితే దీనికి వస్తుందండి. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే హాలోజన్ ఉంటాయి. హాలోజన్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ ఉంటాయండి బజాజ్లో, నాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఎందుకనేసి అంటే మనకి ఇది జస్ట్ దేనికైనా తగిలినప్పుడు ఇరిగిపోకుండా ఉండేలా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. తర్వాత ఇక సైడ్ గ్రాఫిక్స్ తీసుకున్నట్టయితే సైడ్ గ్రాఫిక్స్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. సో ఈ బజాజ్ సిటీ 110X అనేది కంప్లీట్గా మనకి మూడు కలర్స్లో అయితే అవైలబుల్ ఉందండి. మూడు కలర్స్ కూడా మనకి బ్లూ, రెడ్ గ్రీన్ గ్రాఫిక్స్ అయితే చేంజ్ అవుతాయి, కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ అండి. మొత్తం ఎబోని బ్లాక్ కలర్ అయితే వస్తుందండి. మీరు ఒక రెడ్ ఇక ఫ్రంట్ మడ్గార్డ్ తీసుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ఏబిఎస్ ప్లాస్టిక్ ఫ్రంట్ మడ్గార్డ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది మనకి చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ ఉందో. ఈ ఫిన్ కేస్ మనకి ఇదిగోండి, ఈ టైర్లు లోపల నుంచి బురద కనుక వెళ్ళిపోయినా సరే, అంటే బురద వెళ్ళిపోయినా సరే ఈ మడ్గార్డ్ ఇరిసేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకనేసి అంటే ఈ మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి సస్పెన్షన్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత సస్పెన్షన్ గేటర్స్ కూడా ఇచ్చారు చూసారు కదా. ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్ పర్పస్లో యూజ్ చేసేటటువంటి వెహికల్స్కి ఇచ్చే గేటర్స్ అయితే దీనికి ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత దీంట్లో అయితే మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దీంట్లో ఎండ్యూరెన్స్ క్యాలిపర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఎండ్యూరెన్స్ క్యాలిపర్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దీంట్లో మనకి 240mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందండి. బిఏ6 వచ్చిన తర్వాత రిఫ్లెక్టర్స్ అయితే వెరీ కామన్ అండి. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ టైర్ తీసుకుంటే 80x117 inches ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. సో అలాయ్ వీల్ అయితే దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ 17-inch వీల్ అయితే వస్తుందండి. యూరోగ్రిప్ టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది దీంట్లో. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి వద్దాం. దీంట్లో అయితే 11 liter ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుందండి. దాని తర్వాత దీని మీద అయితే ఇదిగోండి, ఇక్కడ రబ్బర్ ప్యాడింగ్ అయితే ఉంది కదా, ఇదైతే టై గ్రిప్ బాగుంటుంది. టై గ్రిప్ కోసం ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే ఇక్కడ ట్యాంక్ మీద గీతలు అయిపోకుండా కూడా ప్రొటెక్షన్ అయితే ఇస్తుందండి ఈ రబ్బర్ ప్యాడింగ్. బజాజ్ సిటీ 125X అనేది 55-60 వరకు మైలేజ్ వచ్చేలా చాలా మంది అయితే నాకు చెప్పారు. సో మీ బండి ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. దాని తర్వాత క్రాష్ గార్డ్ అయితే మాత్రం బిల్ట్ క్వాలిటీ అయితే అదిరిపోయిందండి. దాని తర్వాత ఈ క్రాష్ గార్డ్కి ఒక ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి రబ్బర్ బూట్ అయితే అమర్చడం జరిగింది. ఎక్కడికక్కడ రబ్బర్ బూట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత అండర్ బెల్లి ప్యాన్లు అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది మెటల్ ప్యాన్లు అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఇంజిన్కి గట్టిగా తగిలేసినా సరే ఇంజిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేలా మెటల్ ప్యాన్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఎయిర్ ఫ్లో అనేది ఏమాత్రం తగ్గకుండా ఎయిర్ వెంట్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎగ్జాస్ట్ అయితే చూసారు కదా, ఎగ్జాస్ట్కి కెటలెటిక్ కన్వర్టర్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఆక్సిజన్ సెన్సర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అందరూ దీంట్లో 124.4cc సింగిల్ సిలిండర్ 4-stroke ఎలక్ట్రానిక్ కార్బరేటర్తో కూడినటువంటి ఇంజిన్ అయితే ఉంటుందండి. ఇది ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ కలిగినటువంటి బండి. ఇటువైపు ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది.
ఇటువైపు ఒక స్పార్క్ ప్లగ్ అయితే ఉంటుందండి. సో కంబషన్ ఇంజిన్ పూర్తి స్థాయిలో జనరేట్ అయ్యేలా ఈ స్పార్క్ ప్లగ్స్ అయితే మనకి రెండు స్పార్క్ ప్లగ్స్ అయితే ఉపయోగపడతాయి. దాని తర్వాత దీంట్లో మనకి బ్యాటరీ డ్రైన్ అయిన సందర్భంలో ఉపయోగపడేటట్టు దీని కిక్ స్టార్ట్ కూడా ఆఫర్ చేయడం జరిగిందండి. గైస్ ఈ బైక్లో అయితే మనకి 10.9 PS పవర్ అయితే ఉంటుంది, 11 NM టార్క్ అయితే ఉంటుందండి. టార్క్ అయితే చాలా బాగుంది. పవర్ విషయానికి వచ్చేటప్పటికి ఇది మనకి ఓవర్ ఆర్పిఎంస్లో అయితే ఎక్కువ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే మనమైతే 70-65 వరకు స్పీడ్ వెళ్తే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనకి ఎలక్ట్రానిక్ కార్బోరేటర్ సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇది మనకి సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ అయితే కాదండి, దీని లోపల అయితే సెల్ఫ్ స్టార్టర్ ఇక్కడ బయట ఉంది చూసారు కదా. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే మాత్రం వేరే లెవెల్. అందరూ బ్రేక్ పెడల్ బిల్ట్ క్వాలిటీ చూసారండి, బ్రేక్ పెడల్ బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది ఇది అసలు. దాని తర్వాత దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేటప్పటికి ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఇక్కడ మనం రేర్ బ్రేక్ అప్లై చేస్తుంటే ఇక్కడ పైన చూసారా, ఇక్కడ చూసారు కదా ఈ క్లాంప్ ఏదైతే ఉందో, ఇది ఫ్రంట్ బ్రేక్ తాలూకా బ్రేక్ ఫ్లూయిడ్ కదిలేలా చేస్తుంది అనమాట. కాబట్టి ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది అనమాట 20%. వెనక బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక 20% అప్లై అయ్యేలా ఇక్కడ మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఫుట్ ప్యాడ్స్, రైడర్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీతో కూడినటువంటి రైడర్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఉన్నాయండి. స్క్వేర్ ట్యూబ్ సెమీ క్రాడిల్ చాసెస్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగిందండి. ఇదిగోండి స్క్వేర్ ట్యూబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా, ఇది సెమీ డబుల్ క్రాడిల్ అయితే వస్తుందండి చాసెస్. ఇక్కడైతే స్ప్లిట్ అయింది కిందకి. సైడ్ ప్యానెల్ తీసుకున్నట్టే ఇదిగోండి ఇక్కడ ఫైబర్తో కూడినటువంటి సైడ్ ప్యానెల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దీని మీద 125X బ్యాడ్జింగ్ అయితే ఉంది. దాని తర్వాత ట్యాంక్ అయితే మెటల్ ట్యాంక్ గానే వస్తుందండి. ఎగ్జాస్ట్ తీసుకుంటే ఎగ్జాస్ట్ మీద అయితే ఒక అల్యూమినియం ప్లేటింగ్ అయితే ఉంది. సో చూసారు కదా ఎగ్జాస్ట్ మీద అల్యూమినియం ప్లేటింగ్ ఉంది. గైస్ ఈ బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి. రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుందండి, బండి స్టార్ట్ అవ్వగానే చాలా స్మూత్గా ఉంటుంది. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగుంది కదా. దాని తర్వాత ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, సో ఫోల్డబుల్ ఫుట్ ప్యాడ్స్ పిలియన్ కోసం అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక విషయం మెయిన్ థింగ్ అయితే చెప్తానండి, రైట్ సైడ్ కూడా ఒక సెకండ్ క్యారియర్ అయితే ఇచ్చారండి. ఇది ఎందుకు ఈ విధంగా ఈ సిస్టమ్ అంతా కూడా దీంట్లో ఉందనేసి అంటే, లగేజ్ క్యారీ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇక్కడ మనం లగేజ్ కట్టి లగేజ్ క్యారీ చేసుకునేటప్పుడు ఈ ఎగ్జాస్ట్గా లగేజ్ తగిలేకుండా ఉండేలా ఈ విధమైనటువంటి సెటప్ అయితే దీనికి ఇచ్చారు. దాని తర్వాత బ్యాక్ గ్రాబ్ రైల్ తీసుకున్నట్టు సస్పెన్షన్తో పాటు మౌంట్ అయినటువంటి బ్యాక్ గ్రాబ్ రైల్ అయితే బ్యాక్ వరకు అయితే ట్రావెల్ అయ్యింది. దాని తర్వాత దీంట్లో SNS సస్పెన్షన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్. SN అంటే స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ అయితే మాత్రం వెరీ స్మూత్ అని అయితే చెప్పుకోవచ్చు. సో బజాజ్ బల్ అంటే కుదుపులు నిషేధం అనేటటువంటి స్లోగన్ అయితే మనకు గుర్తొస్తుంటుంది కదా. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ తీసుకుంటే 125 mm అయితే ఉంటుందండి, మంచి సస్పెన్షన్ ట్రావెల్ అయితే దీంట్లో ఉంది. బ్యాక్ సైడ్ అయితే 100 mm ట్రావెల్ అయితే ఉంటుంది. కాబట్టి సాఫ్ట్ సస్పెన్షన్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. సీట్ తీసుకుంటే టక్ అండ్ రోల్ డిజైన్తో కూడినటువంటి సీట్ అయితే ఉంటుందండి. ఇది మనకి సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుండడంతో పాటు ఎవరైతే వెనక్కి కూర్చుంటారో వారు మన మీదకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దాని తర్వాత దీంట్లో ఫ్లాట్ సీట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఫ్యామిలీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది సీట్ కూడా డ్యూయల్ టోన్ కలర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వచ్చింది. తర్వాత బ్యాక్ గ్రాబ్ రైల్, బ్యాక్ గ్రాబ్ రైల్కి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదా రబ్బర్ బూట్ అయితే అమర్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి సో టాప్ ర్యాక్ అయితే ఒకటి అమర్చారనమాట. దీని మీద మనం లగేజ్ ఏదైనా సరే మౌంట్ చేసుకొని అయితే రైడ్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. దీంట్లో RLP సెన్సార్ గట్టేం లేదు. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి 17-inch వీల్ అయితే ఉంటుందండి. 100/90 17-inch ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. 100 section టైర్ అయితే దీంట్లో ఇచ్చారు. బ్యాక్ టైర్ ప్యాటర్న్ కూడా చూసారు కదా చాలా బాగుంది. 100 section టైర్ అంటే బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. 100 section టైర్ అన్నప్పుడు కాస్త కార్నరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. టర్నింగ్స్ వచ్చేటప్పుడు మరీ అంటే ఓవర్ కార్నరింగ్ అయితే కొట్టకండి, కానీ నార్మల్ కార్నరింగ్ అయితే మాత్రం ఇది సర్వైవ్ అవుతుంది. ఇక దాని తర్వాత బ్యాక్ సైడ్ తీసుకుంటే హాలోజన్లోనే మనకి టెయిల్ లైట్ అయితే ఉంటుందండి. హాలోజన్లోనే ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఇండికేటర్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది, ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఉంది. దాని తర్వాత బ్యాక్ ఫెండర్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉందండి. దాని తర్వాత ఈ బైక్ యొక్క క్రూజింగ్ స్పీడ్ అయితే మనకి 85 వరకు అయితే కంఫర్ట్గా వెళ్తుంది. అంటే కంఫర్ట్గా అంటే 85-90 వరకు అయితే మాక్సిమం వెళ్తుంది. మనకి 55 అనేది దీని యొక్క స్వీట్ స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు. 55లో వెరీ కంఫర్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. 70 దాటిన తర్వాత అయితే కాస్త వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి ఇటువంటి బండి మనం ఓవర్ స్పీడింగ్ చేయడానికైతే కాదండి, మన కంఫర్ట్కి తగ్గట్టు మన యూటిలిటీకి తగ్గట్టు అయితే యూజ్ చేసుకోవడానికి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా మనకి శారీ గార్డ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది, లేడీ ఫుట్ రెస్ట్. దాని తర్వాత బండి యొక్క వెయిట్ తగ్గించేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడ చేయలేదు. ఇది 123 kgs అయితే ఉంటుందండి ఈ బండి యొక్క వెయిట్. ఈజీగా మనం మాన్యువర్ అయితే చేసేవచ్చు. దీంట్లో అయితే మనకి మెటల్ చైన్ కేస్ అయితే ఆఫర్ చేయడం జరిగింది, క్లోజ్ చైన్ కేస్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో చైన్కి అయితే గ్రీస్ పెట్టుకుని చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది.
దాని తర్వాత దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ ఇవ్వడం జరిగింది, సైడ్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. దాని సైడ్ స్టాండ్తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఇచ్చారండి. సైడ్ స్టాండ్ వేసుంటే బండి గేర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వదు, బండి రన్నింగ్లో ఉండేటప్పుడు సైడ్ స్టాండ్ తీసామంటే ఇంజిన్ ఆగిపోతుంది. దాని తర్వాత దీంట్లో మనకి 5-speed గేర్ బాక్స్ అయితే ఉంటుందండి. సో 5 గేర్లు కూడా ఫ్రంట్కి అయితే వేసుకోవాలి, దాని తర్వాత న్యూట్రల్ చేయాలంటే బ్యాక్కి అయితే వేసుకోవాలి. హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే ఇచ్చారు. సో హీల్ షిఫ్టర్కి అయితే ఇక్కడ మెటల్ కాకుండా రబ్బర్ బూట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఇంజనల్ టెంపరేచర్ సెన్సర్ చూసారు కదా, ఇంజనల్ టెంపరేచర్ సెన్సర్ వల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే, సో మనం కోల్డ్ క్లైమేట్లో కనుక బండి కోల్డ్ స్టార్ట్ కనుక చేయాలనుకోండి, ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సర్ అనేది ఇంజిన్ ఆయిల్ ఎంత టెంపరేచర్ ఉందనేది థర్మో స్టార్ట్ ద్వారా మనకి ఈసీయూకి అయితే సంకేతాలు అందిస్తుందండి. ఈసీయూ ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఇంజిన్ ఆయిల్ ఉన్న టెంపరేచర్ను బట్టి బండి అనేది ఓవర్ ఆర్పిఎంలో స్టార్ట్ అయ్యేలా చేసి బండి స్టార్టింగ్ ట్రబుల్ లేకుండా చేస్తుంది. సర్టన్ టెంపరేచర్కి ఇంజిన్ ఆయిల్ రీచ్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఆర్పిఎం అయితే డౌన్ అయిపోతుంది. సో దీంట్లో ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్ ఉండడం వల్ల ఫ్యూయల్ అయితే ఆన్ అండ్ ఆఫ్ నాబ్ అయితే ఉందండి, రిజర్వ్ ఆన్ ఆఫ్ అయితే ఉంది దీంట్లో. మరి కార్బ్యురేటర్ ఉంది కదా, మనకు నచ్చిన ట్యూన్ చేసి వచ్చండి. ఇది ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్, ఈసీయూ బేస్మెంట్ మీద అయితే పనిచేస్తుంది కాబట్టి మనకు నచ్చినట్టయితే ట్యూన్ చేయకూడదండి. గైస్ బజాజ్ సిటీ 125 X కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూస్తున్నారు కదా, మధ్యలో చిన్న ఇంటరప్షన్ అనమాట. దీని సీట్ హైట్ అనేది 810mm అయితే ఉంటుందండి. మనం కూర్చుంటే ఏ విధంగా ఉందనేది చూద్దాం. 5'9" హైట్ ఉంటాను నేను. సో 5'9" హైట్ ఉన్నటువంటి నాకు ఈ బండి ఎలా ఉందో చూడండి. 810mm సీట్ హైట్ అయితే ఉంటుందండి. 5'6" 5'7" హైట్ ఉండే వాళ్ళకైతే ఇది షూటబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. 5'4" 5'3" హైట్ ఉండే వాళ్ళకైతే ఇది కాస్త కాలు అందమని అయితే చెప్పుకోవచ్చు అండి. సో ఇదైతే మనకి జబర్దస్త్ బండ్లా అయితే కనిపిస్తుంది కదా. సో దీని క్రాష్ గార్డ్ కానీ, అంటే దీని స్ట్రక్చర్ కానీ, దీని బాడీ డిజైన్ కానీ, ఇదంతా కూడా రెగ్యులర్ కమోటర్ సెగ్మెంట్లో ఉండేటటువంటి వెహికల్ లాగా లేకుండా ఖచ్చితంగా దీని వైపు చూడగానే ఇది ఒక పర్పస్తో డిజైన్ చేయబడింది అనే విషయం అయితే నీట్గా అర్థమైపోతుందండి ఈ బండిని చూడగానే. ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే ఫిట్ అండ్ ఫిన్సింగ్ గ్రిప్స్ అయితే ఉన్నాయండి. దాని తర్వాత ఇక్కడ బార్ అండ్ వెయిట్స్ కూడా మెటల్లోనే ఆఫర్ చేయడం. క్లచ్ అయితే చాలా లైట్ ఉంది, పాజింగ్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ కూడా బాగానే వస్తుంది. దాని తర్వాత హ్యాండిల్కి సెంట్రల్ అయితే ఇక్కడ మనకు ఒక రాడ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది, దానికి కూడా ఒక రబ్బర్ బూట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉందండి, మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాంక్ కవర్ వేసుకొని సో మొబైల్ని అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నుంచి. రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే రైట్ సైడ్ అయితే మనకి రిజర్వాయర్ అని చూసారు కదా, ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి అయితే వచ్చిందండి ఇది. సో దీంట్లో లోపల అయితే మనకి .4 కానీ .3 కానీ ఫ్యూయల్ హెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రంట్ బ్రేక్ ఇది. సో ఫ్రంట్ బ్రేక్ ఇది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. సో ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా సరే రేర్ బ్రేక్ అయితే అప్లై అవుతుంది. దాని తర్వాత ఇది థ్రోటల్. సో బార్ అండ్ వెయిట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. దీంట్లో హెలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు కదా, సో బ్యాటరీ అనేది లాగేయకుండా ఉండేలా మనకి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, కిక్ స్టార్ట్ కూడా ఉందండి దీంట్లో. దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే వెరీ బేసిక్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుందండి. స్పీడోమీటర్ అయితే ఉంటుంది, ఓడోమీటర్ అయితే ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుందండి. ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇంజన్ చెక్ లైట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది మన బండి స్టార్ట్ చేసిన తర్వాత వెలక్కకూడదు, ఆగిపోయింది చూసారా. దాని తర్వాత దీంట్లో ఎకానమీ 30-50 వరకు అనమాట. సో 50-55 అనేది స్వీట్ స్పాట్ అనేది చెప్పుకోవచ్చు. మంచి మైలేజ్ వస్తుందండి మీరు ఆ స్పీడ్లో కనుక నడిపారంటే, కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో 80 వరకు కనుక వెళ్ళారంటే మాత్రం ఓవర్ ఆర్పిఎంస్ ఇది. ఇది గైస్ బజాజ్ సిటీ 125X సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీరు మర్చిపోకండి, మీ దగ్గర ఎవరిదైనా సరే బజాజ్ సిటీ 125X ఉన్నా, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, దాని మైలేజ్ ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేశారంటే మన వ్యూవర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే నా ఒపీనియన్. ఓకేనా గైస్, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఎవరైతే హిల్ స్టేషన్లో ఉంటారో, ఎవరైతే ఆఫ్ రోడింగ్ చేస్తారో, ఎవరైతే రఫ్ కండిషన్స్లో రఫ్ టెరెన్స్లో బండిని రోజు డైలీ కమ్యూటింగ్ చేస్తారో, అటువంటి వారికైతే సిటీ 125X అనేది 125cc పర్ఫెక్ట్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే దీన్ని నేను టెస్ట్ రైడ్ చేశాను కాబట్టి ఆ విధమైనటువంటి కంఫర్ట్ని అయితే ఫీల్ అయ్యాను అనమాట. దాని తర్వాత దీని ఏరోడైనమిక్స్ కానీ, దీని బాడీ డిజైన్ కానీ, ఇదంతా కూడా రఫ్ కండిషన్స్కి తగ్గట్టు అయితే డిజైన్ చేయబడిందండి. బజాజ్ సిటీ 125X అయితే నేను వరుణ్ బజాజ్ దొండపర్తిలో అయితే తీసుకున్నాను. అక్కడ టెస్ట్ రైడ్కి అయితే వెహికల్ అవైలబుల్ ఉంది, మీరు షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి డిస్క్ వేరియంట్ తీసుకుంటే 92,000 అయితే ఉంటుందండి. నేను ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అయితే చెప్తున్నాను, ఎక్స్ట్రా యాక్సరీస్తో మీకు బైక్ ప్రైస్ అయితే పెరుగుతుంది. పర్ఫెక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వగలరు. దీనిలో డ్రమ్ వేరియంట్ అయితే డిస్క్ వేరియంట్ కంటే ఒక 4,000 రూపాయలు అయితే తక్కువ ఉంటుంది, అంటే 88,000-87,500 అయితే ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు. నీలు ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.